వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. నేను మీ సాయిశ్రీ. తెలంగాణపై బీజేపీ గ్రిప్ సాధించాలనుకుంటుందా, లేక గుప్పట్లోకి తెచ్చుకోవాలనుకుంటుందా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి తెలంగాణకు కేటాయించడంలో ఆంతర్యం ఏంటి అనే దానిపై టీ10 స్పెషల్ స్టోరీ. బీజేపీ బంపర్ మెజార్టీ సాధించిన తర్వాత తన ఉనికి అంతంత మాత్రమే గల రాష్ట్రాల్లోనూ పాగా వేయడమే టార్గెట్ గా పావులు కదుపుతున్నారట కమలనాథులు. అయితే అందుకు సావధానత కంటే సామభేద దండోపాయాలనే ఉపయోగించేందుకు బీజేపీ మొగ్గు చూపుతుందట. త్వరలో కర్ణాటకలో కూలిపోనున్న కుమారస్వామి ప్రభుత్వమే అందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలలో అసమ్మతి రగిలించి కుర్చీ దక్కించుకోవాలనే తహతహే బీజేపీ అధికార వాంఛకు మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో తెలంగాణలో సహా పలు బీజేపీ ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయడంపై సీరియస్ గా దృష్టి సారించిందట బీజేపీ అధిష్టానం. అందులో భాగంగానే కాబోలు బీజేపీ 2024 నాటికి అధికారం సాధించడమే ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఇప్పటికే ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తెలంగాణలో నామమాత్రపు క్యాడర్ గల రాష్ట్రంలోనూ 4 ఏళ్లలో పట్టు సాధిస్తామని చెప్పుకోవడం కేంద్రంలో అధికారంలో ఉన్నామనే తలబిరుస్తానమే అంటున్నాయి ప్రతిపక్షాలు. బీజేపీకి గల అధికార యావనే అలా మాట్లాడించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభ్యుదయ రాజకీయ మేధావులు. ఇక తెలంగాణలో బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు దక్కించుకోవడం కూడా బీజేపీ టెంపరితనానికి ఇంకో కారణం. ఈ అనూహ్య విజయంతో తెలంగాణలోనూ బీజేపీ పాగా వేయాలని తెగ ఆతృత పడుతుందట. అందుకోసం తన సొంత క్యాడర్ ఏమాత్రం సరిపోకపోవడంతో తెలంగాణలో క్లోజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీలోని కొంతమంది అవుట్డేటెడ్ లీడర్లను చేర్చుకోనుందట బీజేపీ. దాంతో పాటు ఇప్పటికే సేఫ్ జోన్ కోసం కాంగ్రెస్ నుంచి బీజేపీ గుటికి వెళ్లిన లీడర్లకు తోడుగా మరికొంతమంది నాయకులను కూడా కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకోనుందట బీజేపీ. ఇవేవి వర్కౌట్ కాకపోతే హైదరాబాద్ లో అక్రమ చొరబాటుదారులు, ఉగ్రముఖలు స్లీప్ సేల్స్ గా ఉన్నారంటూ రచ్చరచ్చ చేసేందుకు అవసరమైనప్పుడు వాడే అస్త్రంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఉందట. అందులో భాగంగానే సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డికి ఆ పదవి దక్కిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మంత్రి పదవి స్వీకరించిన తదుపరి హైదరాబాద్ కు వచ్చి రాగానే మీడియాతో బీజేపీ రాజకీయ వ్యూహాన్ని పదును పెట్టే స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. అంటే బీజేపీ విస్తరణకు కిషన్ రెడ్డికి కట్టబెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని సహాయంగా తీసుకోనున్నారన్నమాట. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.